अंदर की नमस्कार ना पेर श्रीदेवी भर्त पेर कृष्णारेड्डी पाप पार्वती मेम विजयवाड़ आंध्र प्रदेश नीचे इकड़की कुरुक्षेत्र को मुझे मा पाप एडो ने पुटन प्रीमेच्यूर बेबी सीज ना मुझे नड़चेदी का पाप चला सर्जरी मुझे पाप को त्री मंथ त्री इयर्स एज नीचे सर्जरी మొత్తం జరిగినాయి ముందు అసలు నడిచేది కాదు పాప పాప సెరిబ్రల్ పాల్సీ పారాప్లీజిక్ కండిషన్ లో ఉండింది ముందు తిరుపతి వార్డ్స్ చెన్నై అపోలో వైద్య గాల్ హాస్పిటల్స్ కేరళ ఆల్సో కేరళ అన్ని చోట్ల తిరిగినాము పాప ముందు నడిచేది కాదు కొంచెం నడిచింది తర్వాత 3 ఇయర్స్ కోసారి 5 ఇయర్స్ కు 10 ఇయర్స్ కు 13 ఇయర్స్ కు సర్జరీస్ ఐదారు సర్జరీలు జరిగాయి ఇప్పటికి मल्ली वेरे तेलसना बैंक मेनेजर विजयवाड़ा 2017 कुरुक्षेत्र सर्जरी चेपिंचुकुन्नारु मा इंटिकी वेरे फ्रेंड द्वारा वच्ची कुरुक्षेत्र बागा सर्जरी अवुतुन्नम्मा मंचिगा नडुस्तुंदि पाप पाप नडिचेदि कानी कालु रेंडु मोकाळ्ळु बेंड चेसारु पाप बागा अवुतुन्नम्मा अतनु फुल्ल पोलियो पेशेंट चक्का नडुस्तुन्नाडु अनि चेप्ते मेमु नम्मलेदु इकाल बिल्लु ఒకసారి చూద్దాము అని చెప్పేసి ఇక్కడికి డిసెంబర్ లో వచ్చాము పాప హాలిడేస్ క్రిస్మస్ హాలిడేస్ కి వచ్చి చూస్తే ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు పోలియో పేషెంట్స్ అందరూ బాగా సక్సెస్ఫుల్ రేట్ బాగుంది ఇక్కడ 95% సక్సెస్ఫుల్ ఉంది అందరూ మంచిగా నడుస్తున్నారు బాగా వితౌట్ సపోర్ట్ ఫుల్ స్టాండ్ గా నడుస్తున్నారు మంచిగా బెండ్ కాకుండా నమ్మకం చూసిన తర్వాత మంచిగా నమ్మకం వచ్చింది నాకు కూడా నెక్స్ట్ ఏప్రిల్ పాప స్కూల్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ లో ప్లాన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది కులిక్షేత్రకు ఫస్ట్ భయపడినాము కులిక్షేత్ర ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చాలా దూరము ట్రైన్ లో 36 గంటల జర్నీ 36 అవర్ జర్నీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఆల్సో ఇక్కడ మనకు భాష రాదు హిందీ భాష అని భయపడినాము చాలా కానీ ఇక్కడ మేడం సార్ వాళ్ళ వైఫ్ మేడం సార్ స్టాఫ్ ఫిజియోథెరపిస్ట్ అందరూ చాలా మంచిగా బాగా కేర్ తీసుకున్నారు అందరూ పాపకు కూడా 3 సార్లు ఫీవర్ వచ్చింది 2 సార్లు సర్జరీ ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ సార్ ఓన్ గా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన కార్ లో తీసుకొని వెళ్ళి అన్ని టెస్ట్ అన్ని చేపిస్తున్నారు ఇక్కడ పాపకు ఇంకా తర్వాత సర్జరీ స్టార్ట్ చేసినారు 4.5 అవర్స్ సర్జరీ టైం పట్టింది లాస్ట్ ఇయర్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పాప 3 మంత్స్ బెడ్ రెస్ట్ తర్వాత వాకర్ తో నడిచింది తర్వాత స్టిక్ ఎల్బో స్టిక్ తో ఇక్కడికి వచ్చి మేము 4 డేస్ అయ్యింది కులిక్షేత్రకి వచ్చి చెకప్ కు ఇక్కడికి వచ్చిన తర్వాత 4 డేస్ లోనే వితౌట్ సపోర్ట్ నడిపించినారు మంచిగా తన ఒక్కటి ఇప్పుడు నడుస్తుంది బాగా అది ఆశ్చర్యం చాలా షీ వాకింగ్ వితౌట్ సపోర్ట్ ఐ వండర్ చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు మంచిగా బాగా నడుస్తుంది అందరికి మన సైడ్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు పోలియో పేషెంట్స్ కానీ సెరిబ్రల్ పాల్సీ వాళ్ళు కానీ నడవలేని వాళ్ళు ఇక్కడ చాలా మంచిగా బాగా చూసుకుంటారు బాగా చేస్తారు మంచిగా మన సైడ్ చాలా చోట్ల మేము చాలా చోట్ల తిరిగినాం పాపం తీసుకొని చిన్నప్పటి నుంచి చాలా సఫర్ అయినాము ఇప్పుడు పాప మంచిగా ఒక పొజిషన్ లో నడుస్తుంది మంచిగా అందుకని అందరికీ చెప్పాలని మేము ఇక్కడ చెప్తున్నాం అందరికీ తెలుస్తుంది మంచి విషయము అని చెప్పేసి ఇక్కడ అంతా బాగా మంచిగా చూసుకుంటారు డాక్టర్ గారు వాళ్ళ మిస్సెస్ మిగతా అందరూ కానీ చాలా బాగా కేర్ తీసుకుంటారు అంతా స్టాఫ్ మొత్తం కానీ ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా చూసి చెప్పండి వచ్చి చూడండి ఒకసారి వచ్చి కురుక్షేత్రకి వచ్చి బోల్ హాస్పిటల్ కురుక్షేత్ర ఆర్ఎస్ రైల్వే స్టేషన్ రోడ్ సెక్టర్ 17 అంటే ఎవరైనా చెప్తారు తీసుకొస్తారు స్టేషన్ రోడ్కు ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ మనకు ఏపీ ఎక్స్ప్రెస్ ఉంది ఢిల్లీ టు విశాఖపట్నం రావచ్చు చూసి వెళ్ళి మీకు నమ్మకం కుదిరితే చేపించుకోండి వచ్చి సర్జరీసాన్ని తప్పకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఇంతకుముందు అంటే సర్జరీస్ చాలా అయ్యాయి చాలా ప్లేసెస్కి వెళ్ళాము కానీ అక్కడ అంటే
అన్ని సాఫ్ట్ టిష్యూ సర్జరీస్ చేశారు, చాలా పెయిన్ కూడా ఉంది. కానీ ఎంత సఫర్ అయినా లాస్ట్ లో రిజల్ట్ ఏం వచ్చేది కాదు. ఫస్ట్ లో కొంచెం బాగా అనిపించేది, మళ్ళీ నార్మల్ అయిపోయేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే టైం అయితే పట్టింది, కానీ ఇప్పుడు రిజల్ట్ బాగుంది. అంటే అప్పుడు నడుస్తున్నప్పుడు చాలా ఆయాసం అలా వచ్చేది, ఇంకా ఫాస్ట్ గా నడుస్తూ ఉండేదాన్ని, స్లోగా వచ్చేది కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఒక కంట్రోల్డ్ వేలో నడుస్తున్నాను. నాకు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్, ఎంత దూరం కావాలంటే అంత, అదే అంటే నాకు నచ్చిన వేలో నడవగలుగుతున్నాను. అప్పుడు ఎంత అంటే స్లోగా నడిస్తే పడతా అన్నట్టు ఎప్పుడు ఫాస్ట్గా నడుస్తూ ఉండేదాన్ని. అంటే సౌండ్ వచ్చేది నడిస్తే అలా ఉండేది. ఇప్పుడు స్లోగా నడుస్తున్నాను, నాకు ఒక కంట్రోల్డ్ వేలో నడుస్తున్నాను. ఇంకా నా యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతున్నాను. అంతటి నేను ఇప్పుడు స్ట్రైట్గా నడుస్తున్న పోస్చర్ మొత్తం మారిపోయింది. అంటే ఎన్ని సాఫ్ట్ టిష్యూస్ సర్జరీస్ చేసినా అన్ని వాళ్ళు కరెక్ట్గా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయలేకుండా ఇలా చేసేసి అంత చాలా పెయిన్ కూడా ఉండేది. అప్పుడు సాఫ్ట్ టిష్యూ సర్జరీస్ చేసినప్పుడు ఆ ఫిజియోథెరపీలో చాలా పెయిన్ వచ్చేది. ఇక్కడ అంత పెయిన్ లేకుండానే రిజల్ట్ మాత్రం బాగా వచ్చింది. సో అంటే ప్రాబ్లం అయితే కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మాకు కరెక్ట్గా సాల్వ్ చేశారు. ఎవరైనా వచ్చి ఇక్కడ చూసి చేపించుకోవచ్చు. అంటే అందరూ అంటే మీకు ఇది మాకు అవుతుంది అని చెప్తే అవుతుంది అనుకుంటేనే డాక్టర్ ఓకే అంటారు, లేకపోతే వద్దని ముందే చెప్పేస్తారు. సో నాకు తెలిసి అందరు రావచ్చు ఇక్కడికి. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణారెడ్డి. మా మిస్సెస్ శ్రీదేవి, కూతురు పార్వతి అంత విజయవాడ నుంచి కురుక్షేత్రకు వచ్చేసాము. పాప ఇందాక మా మిసేజ్ చెప్పినట్టు 7 నెలలు పుట్టింది. పుట్టిన తర్వాత ఆ ఉమ్మునీరు తాగాలన్న సమస్యలు ఉన్నాయి, చాలా ఆపరేషన్స్ చేయడం జరిగింది. కానీ పాప నడిచేది మెడ్రాస్ అప్రోల్లో ఆపరేట్ చేసిన తర్వాత, కాకపోతే ఇంగ్లీష్ బెడ్ చేసి నడిచేది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి మా ఇంటికి నారాజు గారు అంటే బ్యాంక్ మీద రావడం జరిగింది. అతను పోలియో ప్రాబ్లమ్స్ ఉండి బాగా ఇబ్బంది పడుతున్నాడు. వేరే వాళ్ళకి తెలుసుకొని కురుక్షేత్రకు వచ్చి ఆపరేట్ చేసిన తర్వాత బాగా చక్కగా నడుస్తున్నాడు. సో ఆయన చెప్తానే ఇమ్మీడియట్గా డాక్టర్ గారికి మా పాప వాకింగ్ పంపించేస్తే ఖచ్చితంగా రండి మేడ్రికి చెప్పాడు. సో అప్పుడు మేము ప్లాన్ చేసుకొని 25 డిసెంబర్ 2021లో వచ్చేసాము. 21లో వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత మాకు కూడా బాగా మేడ్రికి చెప్పేసి ఆ సార్ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ వాళ్ళు చూసే పేషెంట్స్ పద్ధతి కానీ వచ్చేసి అప్పుడు మేము ప్రీ అపాయింట్మెంట్ తీసుకొని లాస్ట్ ఇయర్ April 2 ఇక్కడ రావడం, April 4 ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత పాప సర్జరీ చేశారు. మొదట భయపడ్డాం, చాలా దూరము, కురుక్షేత్ర ఎక్కడ విజయవాడ అని చెప్పేసి. కానీ డాక్టర్ వాళ్ళు చాలా మంచివాళ్ళు, సార్ కానీ వాళ్ళ మిస్సెస్ కానీ మదర్ కానీ చాలా మంచిగా, వాళ్ళ స్టాఫ్ కూడా కింద నుంచి రైట్ ఫ్రమ్ శ్రీపట్ టు డాక్టర్ సాబ్ వరకు అందరు పేషెంట్స్ తరఫున అందరికీ సమానంగానే మంచిగా చూస్తారు. నేను అందులో దూరం వచ్చాను కాబట్టి మా మీద ఇంకా ఎక్కువ అభిమానం చూపించారు. సో మాకు అత్తయ్య తెలియలేదు. ఇందాక మెసేజ్ చెప్పిన 2 టైమ్స్ పాపకు అంటే ఆపరేషన్ అడిగిన తర్వాత హై ఫీవర్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది చెప్పి సార్ పర్సనల్ టెస్ట్ తీసుకొని అన్నీ ఎక్సర్సైజ్ చేయించి ఇంకా ఏం లేదని చెప్పి ఒకసారి నిర్ధారణ చేసుకున్న తర్వాత 3 టైమ్ ఆపరేషన్ చేశారు. సో ఆపరేషన్ అయిన తర్వాత ఒక 7 డేస్కి ఉండడం జరిగింది. ఉన్నప్పుడుగా నేను ఎంప్లాయీ కాబట్టి నేను ఇక్కడ లేను, మిస్సెస్ పాప ఉన్నారు. అప్పుడు వాళ్ళ డాక్టర్ వాళ్ళు మిస్సెస్ వాళ్ళు బాగా సపోర్ట్ చేసి ధైర్యం చెప్పి ఆ 7 డేస్ ఉండడం జరిగింది. సో తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలని చెప్పి పాప డాక్టర్ వాళ్ళు బాగా గైడెన్స్ చేసి తర్వాత ఫోన్ ద్వారా ఎప్పుడు చేసినా బాగా ఫోన్లో రెస్పాన్స్ ఇస్తూ చెప్తూ బాగా ధైర్యం చెప్తూ చెప్తే మళ్ళీ అక్కడ మేము గత 1 ఇయర్ ఫ్యూచర్ చేసాము. చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ చేస్తే మాకు 1 ఇయర్లో ఎంత బెనిఫిట్ వచ్చేసిందో ఇక్కడ వచ్చిన ఈ 5 డేస్కే ఫిజియోథెరపీ చేసి మాకు బెండ్ వచ్చేసింది. సో మాకు బాగా నమ్మకం జరిగింది. పాప ఇంకా బాగా ఇంతకుముందు బాగా బెండ్ అయి నడిచేది, బాగా గట్టిగా నడుస్తుంది. పాప కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి, మంచి జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది. సో మేము ఒకటి చెప్పేదంటే ఇంకా ఎవరైనా పోలియో పేషెంట్స్ కానీ మా పాప లెక్క ఎవరైనా సఫర్ అవుతుంటే ఒకసారి వచ్చి ఇక్కడ చూడండి, విజిట్ చేయండి, డాక్టర్తో మాట్లాడి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో అది ఒక్కటి మా విజ్ఞప్తి. ముందుగా పాపకు సర్జరీ చేసినందుకు డాక్టర్ గారికి ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ బాగా మన అపేక్షించారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మాత్రం విజిట్ చేయండి. యూట్యూబ్లో కూడా డాక్టర్ సురేష్ బాలసార్ అని చెప్పి ఉన్నాయి. చాలామంది పేషెంట్స్కు మన యొక్క ఇండియా నుంచి కాక వేరే కంట్రీస్ చూస్తున్నారు, శ్రీలంక, అమెరికా, జపాన్, జర్మనీ నుంచి వచ్చారు, చాలామంది వచ్చారు చూసి వాళ్ళందరూ మంచిగా జరిగింది.
सोसारी चूँ वीजिटी थैंक यू थैंक यू थैंक यू।